ఇక్కడ జరగనటువంటి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి జ్యోతులక్ష్ గారికి. ఇది ఏ సందర్భంగా ఏర్పాటు చేయాలంటే ఈ పశువుల సందులకు వచ్చే రైతులకి ఎంతో దూరం నుంచి వస్తారు, వచ్చినప్పుడు ఇక్కడ దగ్గరలో ఏమీ లేవు, ఏమీ ఉండవు కూడా. ఆ పరిస్థితులు చూసి ఈయన ఇప్పటివరకు ఒక సంవత్సరం అయింది, ఒక సంవత్సరం నుంచి ప్రతి వారం ఇక్కడ ఈ ప్రత్యేక ప్రోగ్రాం జరుగుతుంది. దీన్ని దేనికంటే రైతు అనేటాడు ఆకలి కష్టపడి వచ్చిన తర్వాత ఆకలితో ఇంటే వెళ్ళకుండా కడుపు నింపి పంపే ఒక కార్యక్రమం, అంత ప్రత్యేక కార్యక్రమం. అలాగే పవన్ కళ్యాణ్ గారు రోజు పుట్టినరోజు ఈ సందర్భంగా దీన్ని ఇంకా ఉన్నతంగా చేయాలని రైతుల చేతే కేక్స్ అన్ని ఖర్చు చేయించి వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు రైతులందరికీ ధన్యవాదాలు. అండ్ ఇంత ప్రత్యేక ప్రోగ్రామ్ చేసిన మా జ్యోతులు శ్రీనివాస్ గారికి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది ఇలా ఎల్లకాలం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, అండ్ ఈ సంతను చూసాము ఇప్పుడే, అది ఎలా ఉందంటే పశువులు సంత నిజంగా మనుషులు రారు, పశువులు ఓడే తిరుగుతాయనే దృష్టితో ఉన్నది తప్ప మనుషులు ఎవరు రారు అనే ఉద్దేశంతోనే దీన్ని తయారు చేసినట్టు ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి తెలియపరచుకోవాల్సింది ఏంటంటే పశువులు స్థానాంతరిత రావు, మనుషులు రైతులు తీసుకొస్తారు, ఇప్పుడు దృష్టి పెట్టండి అని ఎంతోసేపు ఎన్నోసార్లు ఏడ్చుంటారు. కానీ ఇంకా అదే పరిస్థితి. కానీ జనసేన ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి కార్యక్రమంగా ఈ రైతులు వచ్చే ఈ పశువుల సంతని జిల్లాలోనే ది బెస్ట్ సంతగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మాటేస్తున్నాం. అండ్ రైతులకి గురించి ఆ కష్టాలు ఉండవని కూడా మాటేస్తున్నాం. అలాగే అది నిర్వహించేందుకు మీరందరూ మాతో సహకరించి జనసేనని అత్యధిక మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిపించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన రైతులందరికీ, మా జనసేన ఇంత మంచి ప్రోగ్రాం చేసిన జనసేన నాయకులందరికీ, ఇది హెల్ప్ చేసిన వాలంటీర్స్ అందరికీ, ముందున్న పత్రిక మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ జ్యోతి శ్రీనివాస్ గారు ఫర్ ద బెస్ట్ వర్క్.